నోటితో మాట్లాడుతూ నొసటితో విక్రయించడం అన్నటువంటి కాన్సెప్ట్. ఏదైతే ఒకవైపున ఇజ్రాయెల్ హమాస్ మధ్యన ఖతారు అమెరికా సౌదీ వీళ్ళందరూ కలిసి మాట్లాడి కుదుర్చినటువంటి ఒప్పందం ఏంటంటే 50 మంది బందీలని వీళ్ళు వదిలిపెడతారు, 150 మంది బందీలు వాళ్ళు వదిలిపెట్టారు. హమాస్ వాళ్ళు 50 మందిని వదిలిపెడితే వాళ్ళు 150 మంది. 4 రోజుల పాటు యుద్ధ విరమణ జరగాలి. అయితే ఓ పక్కన అందుకు అంగీకరించాక కొత్త ఎత్తు వేస్తున్నది ఇరాన్ నాయకత్వంలోని ఈ తీవ్రవాద వర్గాలు. హమాస్ ఏమో యుద్ధ విరమణ చేస్తుందట, హౌతీ వాళ్ళు మాత్రం యుద్ధం చేస్తారట. యమెన్ వైపు నుంచి హౌతీ తన అటాక్స్ మాత్రం కంటిన్యూ చేస్తుంది. మేము ఇందులో పార్టిసిపేట్ చేయట్లేదు, కాల్పూర్ విరమణకి మాకు సంబంధం లేదని హిజ్బుల్లా చెప్తోంది, హౌతీ చెప్తోంది. వాళ్ళు మాత్రం దాడులు చేస్తారంట. అంటే ఇజ్రాయెల్ ఏమో హమాస్ మీద దాడి ఆపేయాలి, లెబనాన్ నుంచి యమెన్ నుంచి సిరియా నుంచి వాళ్ళు మాత్రం దాడులు చేస్తుంటారు హౌతీలు హిజ్బుల్లాలు. మరి ఏం చేయాలి అప్పుడు ఇజ్రాయెల్? ఏం చేయాలో అదే చేస్తుంది.